ఇదేదో క్రొత్తగా వచ్చింది కాదు లేకపోతే ఇదేదో ఫస్ట్ టైం వచ్చింది కాదు కానీ 1720లోనే ప్లేగ్ వ్యాధి అనేటువంటిది ఒకటి వచ్చింది ఆ తర్వాత 1820 సంవత్సరంలో కలరా వ్యాధి అని మరొకటి వచ్చింది 1920లో స్పానిష్ ఫ్లూ అనేటువంటిది మరొకటి వచ్చింది ఇప్పుడు 2020లో కోవిడ్ 19 కరోనా వైరస్ అనేటువంటిది ఒకటి వచ్చింది ప్రతి 100 సంవత్సరాలకి ఏదో ఒక వింత వైరస్ ఒకటి మరి సంక్రమిస్తూ ఉంది మానవ జాతిని మరి చాలా వేధిస్తుంది బాధిస్తూ ఉంది దీని గురించి మరి వాక్సిన్ కనుక్కోవాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల వేల ల్యాబ్స్లో పరీక్షలు కొనసాగుతూ ఉన్నాయి అయితే అమెరికాలో ఆల్రెడీ దాన్ని వ్యాక్సిన్ కనిపెట్టామని చెప్పి మరి చెప్తూ ఉన్నారు మరి ఒక ఆవిడ ఎవరైతే దానికి జెనిఫర్ అనేటువంటి ఒక ఆవిడ ముందుకు వచ్చి నేను దాని యొక్క వ్యాక్సిన్ టెస్ట్ చేయించుకుంటానని చెప్పేసి ముందుకు వచ్చింది మరి ఆవిడకి ఆ వ్యాక్సిన్ టెస్ట్ చేస్తూ ఉన్నారు ఆమెని అందరూ కూడా పొగుడుతూ ఉన్నారు ఎందుకంటే ముందుకు వచ్చి ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ని ఆమె శరీరంలో టెస్ట్ చేయడానికి ఆమె ఒప్పుకుంది అని చెప్పేసి ఆమెను ఎంతగానో అందరూ పొగుడుతూ ఉన్నారు ఈ పరిస్థితులన్నీ నేను చూస్తుంటే మనకు నాకేమనిపించిందంటే వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద వరల్డ్ మనము ప్రపంచం కొరకు ప్రార్థించాల్సిన సమయం వచ్చింది ప్రపంచమును కొరకు ప్రార్థించాల్సిన సమయం వచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తూ ఉంది ఎక్కడ చైనా ఎక్కడ విజయవాడ ఎక్కడ చైనా ఎక్కడ నెల్లూరు ఎక్కడ చైనా ఎక్కడ వైజాగ్ ఎక్కడ చైనా ఎక్కడ హైదరాబాద్ ఎంత దూరమో ప్రయాణించి మన గడ్డ మీద కాలు పెట్టేసింది ఆల్రెడీ విజయవాడ వన్ టౌన్లో కేసు వచ్చిందని ఇక్కడ గవర్నమెంట్ ప్రెస్ దగ్గర ఇంకోటి వచ్చిందని చెప్పి ఇప్పుడే నన్ను బాంబే కాలనీలో ఇంకోటి కూడా వచ్చిందట మనం ఏమనుకుంటున్నాం తెలుసా మనం ఏమనుకుంటున్నాం అంటే నా దాకా రాలేదుగా అనుకుంటున్నాం దాన్ని చాలా చీప్గా తీసి పడేస్తున్నాం కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా వచ్చినప్పుడు చూద్దాంలే అందరు పెట్టుకుంటున్నారు ఏంటి అని అంటున్నారు ఇక్కడ షాకింగ్ థింగ్ ఏంటంటే అది వచ్చిందో రాదో వచ్చిందా లేదా అనేది 14 రోజుల తర్వాత మాత్రం తెలుస్తుంది అప్పుడు దా తెలీదు కాబట్టి మనకు అంటిందా అంటలేదా మనం ముక్కులోంచి వెళ్ళిందా మనకి అది ఎఫెక్ట్ అయిందా అనేది మెల్లమెల్లగా బయటపడి 14 డేస్ తర్వాత బయటపడితే అప్పుడు లబో దీబో మొత్తుకొని మనకే మనం వెళ్ళడమో లేని పోలీసులు వచ్చి ఏదో సడన్గా మనం లాక్కెళ్ళడమో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే భయంకరంగా ఉన్నాయి అసలు మనుషులను పట్టుకుంటున్నారా జంతువులను పట్టుకుంటున్నారా అన్నట్టు కనిపిస్తుంది చైనాలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో లోకల్ ట్రైన్లో చైనాలో అసలు మనం చూస్తూ ఉంటాం కుక్కలను పట్టుకునే వాళ్ళు అటు ఇటు పరిగెడుతూ కుక్కలను పట్టుకునే ఆ టైప్లో పట్టుకుంటూ ఉన్నారు మనుషులు పట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి కరోనా వైరస్ వచ్చిందని చెప్పి ఇక్కడ దాకా రాలేదు కానీ చెప్పి మనం సంతోషిస్తున్నాం రాలేదు కానీ కేర్లెస్గా ఉంటున్నాం దయచేసి అలా ఉండకూడదని క్రైస్తవ సమాజానికి నేను పిలుపునిస్తూ ఉన్నాను అంతేకాకుండా మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే ఈవెన్ మన బైబిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక తెగుల్ని ఒక వైరస్ని నిర్గమాకాండములో దేవుడు ఐగుప్తు నుంచి ఇస్రాయెల్ ప్రజల్ని బానిసత్తుల నుంచి విడిపించేటువంటి ఆ సమయంలో కూడా పస్కా రోజున పస్కా పండుగ అనుసరించేటువంటి ఆ దినమును కూడా దేవుడు చెప్పాడు ఏమనో తెలుసా మీరు ఇళ్లలోంచి బయటికి రావద్దు అని చెప్పి అది నిర్గమాకాండం 12వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది మరియు హిస్సేపు కొంచెం తీసుకొని పల్లెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు కమ్మికిని రెండు నిలువు కమ్ములకును పల్లెంలోని రక్తమును తాకింపవలెను తరువాత మీరులో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారమును నుండి బయలు వెళ్ళకూడదు ఇది నైట్ టైం జరిగింది అండ్ దేవుడు చెప్పాడు డోంట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అంటిల్ ద మార్నింగ్ ఎందుకంటే నైట్ రాత్రి కాలములో తెగులు వెళ్తుంది కనుక మీ ఇంట్లోకి చొరబడుకున్నట్లుగా మీరు ద్వారబంధంలోకి ఏం రాయాలి రాయమని చెప్పాడు దేవుడు రక్తమును రాయమని చెప్పాడు మరి అలా చేసినట్లయితే ఆ మరణ దూత మీ ఇంట్లోకి రాకుండా మీరు తప్పించుకుంటారు ఉదయకాలం వరకు మీరు ఎవరు కూడా బయటికి రాకూడదు అని చెప్పి ఆనాడు హెచ్చరిక చేయడం జరిగింది ఈరోజేమో
మనం ఏం చేస్తున్నాం డే టైం బయటికి రావద్దు అని చెప్తున్నారు. ఏదైనా మన మంచి కోసమే, తప్పులేదు, మనం అందరం పాటిద్దాం. నేను ఆలోచిస్తూ ఉంటే ప్రేమని దేవుని బిడ్డలారా, మనుషుడు తన కళ్ళకు కనబడేటువంటి ఈ లోకంలోని ల్యాబ్స్లో మైక్రోస్కోప్లో చూడగలిగే ఒక వైరస్ని లేదా ఒక మనిషికి ఎఫెక్ట్ చేసేటువంటి ఒక వైరస్ని, శారీరకంగా బాధ పెట్టే వైరస్ని, దానిని గురించినటువంటి ఆందోళన, దాని గురించినటువంటి పరిశోధన, దాని గురించినటువంటి పరీక్ష, దాని గురించినటువంటి ల్యాబ్స్, వేల కోట్ల ధనము, ఇవన్నీ ఖర్చు పెడతా ఉన్నాడు మానవుడు. దేవుడు నాతో చెప్పాడు ఒక మాట, గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. గాడ్ స్పోక్ టు మీ అండ్ సెడ్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై ద పీపుల్ ఆర్ నో ఇట్స్ ఓకే దట్ పీపుల్ ఆర్ వరింగ్ అబౌట్ ద కరోనా వైరస్. అది కంటికి కనబడడం లేదు, అది సూక్ష్మజీవి, కానీ మనుషుల్ని ఎఫెక్ట్ చేసి వారిని చంపేస్తుంది. చాలా భయంకరమైన విషయమే, దీని గురించి ఖచ్చితంగా మనం కేర్ తీసుకోవాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనుషులను మాత్రమే చంపుతుంది, వారి శరీరాలను మాత్రమే చంపుతుంది, కానీ కరోనా వైరస్ కంటే అతి భయంకరమైన వైరస్ ఒకటి ఉంది. అది ఎప్పుడో వచ్చింది, అది ప్రపంచంలోటువంటి ప్రతి మానవుణ్ణి తాకింది, ప్రతి మానవుణ్ణి అది బాధ పెడుతుంది, ప్రతి మానవుని శాసిస్తుంది. ఆ వైరస్ అంటూ తెలుసా, కరోనా వైరస్ కంటే భయంకరమైన వైరస్ అంటూ తెలుసా, పాపము అనే వైరస్. ఏం చెప్పండి, ఇట్ ఈస్ అ సిన్ వైరస్ మై ఫ్రెండ్, ఇట్ ఈస్ అ సిన్ వైరస్ విచ్ మేక్స్ యూ డెడ్, విచ్ మేక్స్ యూ స్పిరిట్ టు బి డెడ్. ప్రేమని దేవుని బిడ్డలారా, మనము కరోనా వైరస్ అనగానే భయపడిపోతూ ఉన్నాం చాలామంది. అసలు ప్రపంచం ఎప్పుడు కూడా ఇంతగా సెర్చ్ చేయనటువంటి సెర్చ్ జరుగుతూ ఉంది, దీని గురించినటువంటి సెర్చ్, దీన్ని ఆపలేనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, మనుషులు చనిపోతున్నారనే బాధ కలుగుతూ ఉంది. అయ్యో మా జనాంగం నశించిపోతుంది, మా దేశం రక్షించుకున్నటువంటి ప్రధాని, నా రాష్ట్రాన్ని రక్షించుకున్నటువంటి మరి రాష్ట్ర ఈ యొక్క మంత్రులు, ఇలా మనకి చాలామంది కనబడుతూ ఉన్నారు. మనుషులు చనిపోతున్న చాలా బాధపడుతున్నారు. నిజమే, బాధపడాలి, అది నిజంగా బాధాకరమే. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, ఆలోచించండి, కరోనా వైరస్ కంటే అతి భయంకరమైనటువంటి వైరస్ ఏంటో తెలుసా, పాపం అనేటువంటి వైరస్ మై ఫ్రెండ్స్. దిస్ ఇస్ అ సిన్ వైరస్ విచ్ ఈస్ సో గ్రేటర్ దెన్ కరోనా వైరస్ మై ఫ్రెండ్స్. ఒకవేళ కరోనా వైరస్ నీకు సోకితే నీ దేహంలో మార్పు వచ్చి అనారోగ్యములకు గురై బహుశా నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యి బాగు పొందలేకపోని స్వస్థపరచబడలేక చనిపోతావేమో. బహుశా ఇట్ మే కిల్ యువర్ బాడీ, ఇట్ మే ఎఫెక్ట్ యువర్ బాడీ, బట్ ఇస్ అ సిన్ దట్ ఎఫెక్ట్స్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ మై ఫ్రెండ్స్. దేనికి ఎక్కువగా భయపడాలో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శరీరం చంపేది ఓకే, దానికి భయపడాల్సిందేలే, కానీ దానికంటే నీ ఆత్మను చంపేటువంటిది, నీ ఆత్మ నశింపజేసేటువంటిది, ఆత్మకు కోలుకోలేనటువంటి దెబ్బ తీసేటువంటిది, దేవునికి నిన్ను దూరముగా చేసేటువంటిది ఈ పాపమును గురించి మనము మరింతగా భయపడాలనే విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దైవ సేవకునిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ మొదలైందో తెలుసా, ఇదేదో చైనాలో మొదలవ్వలేదు ఇక్కడ ఈ పాపము, ఇదేదో అమెరికాలో మొదలైంది కాదు. ఇది మానవ జాతిని దేవుడు సృజించినప్పుడు, ఆరో దినమున దేవుడు మానవుని చేసినప్పుడు, అతడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని మరి యొక్క సృష్టిని అవ్వను చేసినప్పుడు, ఇచ్చినప్పుడు హవ్వ సర్పం యొక్క మాట విని దేవుడు తినొద్దన్నటువంటి ఆ పన్ను తిని ఈ లోకానికి పాపము అనేటువంటి వైరస్ను తీసుకుని వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజున చైనా వాళ్ళు బ్రతుకున్న వాటిని తిని, ఈరోజు చైనా వాళ్ళు భయంకరమైనటువంటి ఆ గబ్బిలాలను లేదంటే ఆ యొక్క సీ ఫుడ్ను లేకపోతే సజీవంగా ఉన్నటువంటి వాటి యొక్క మాంసమును తిని
రోగమును ప్రపంచానికి తీసుకొని వచ్చారు. ఆ రోజు కూడా తినే వచ్చింది ఒక రోగము, అది పాపపు రోగము. దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి మాటను ధిక్కరించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి అవిధేయులై ఆ రోజు కూడా తినే తీసుకొచ్చారు పాపమును. మానవ జాతి ఆ రోజు ఆ విధంగా పాపమును ప్రపంచానికి తీసుకొని వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున కరోనా వైరస్ ద్వారా బాధించబడి బాగుపడి చాలామంది 64,000 మందికి పైగా వారి ఇళ్లకు వెళ్ళారు చైనాలో అని చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవమో తెలియదు, బహుశా రైట్ అయి ఉండొచ్చు, నిజమే అయి ఉండొచ్చు గాక. సంతోషం, వాళ్ళు వ్యాక్సిన్ కనుక్కున్నారా? సంతోషం. చాలామంది బాగుపడి ఇంటికి వెళ్ళారా? సంతోషం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, పాపపు రోగానికి బాగుపడుట అనేటువంటిది, లేదంటే పాపపు రోగానికి స్వస్థత, పాపపు రోగానికి వ్యాక్సిన్ ఇక్కడ ఉంది నా దేవుని యొక్క మాటల్లో. చెప్పులు కూడా దీన్ని మయంపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ అ సొల్యూషన్ హియర్ మై ఫ్రెండ్స్, దేర్ ఇస్ అ వ్యాక్సిన్ హియర్ ఫర్ ద సిన్ వైరస్. పాపము అనేటువంటి వైరస్కి ఇక్కడుంది నీకు వ్యాక్సిన్, ఇక్కడుంది నీకు రెమెడీ, ఇక్కడుంది నీకు రోగము యొక్క విడుదల. స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో కంటికి కనబడుతున్నటువంటి ఈ వైరస్, లేదంటే ఆ వైరస్ సోకినటువంటి ఆ యొక్క వ్యక్తులను చూచి బాధపడుతున్నారు కదా, కంటికి కనబడినటువంటి మనసుకు సోకిన ఆ ఆత్మకు సోకినటువంటి ఈ సిన్ వైరస్ గురించి ఎందుకు దైవజనులు, దేవుని బిడ్డలు, మార్పునటువంటి వారు, సమాజము, మంత్రులు, ప్రధాని వీళ్ళందరూ కూడా ఎందుకు థింక్ చేయట్లేదో, ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం కావడం లేదు. ఆలోచించాలంటే వారికి ఆత్మ సంగతులు అర్థం కావాలి. దేవునికి స్తోత్ర. ఆత్మ సంగతులు అర్థం కావాలి. ప్రపంచంలో ఈరోజు చాలా దేశాలు, 170కి పైన ఉన్నటువంటి దేశాలు ప్రస్తుతం ఈ రోగం నుంచి బాధపడుతూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మనం ఎలాగోలా కలుసుకోగలిగాం దేవుని సన్నిధిలో. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇఫ్ ఇట్స్ గోన్ బి సమ్ మోర్ సీరియస్, ఇంకొంచెం ఇది కనుక ఎక్కువగా అవ్వబోతుంది అనుకుంటే, ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఇట్లా కూడుకునేటువంటి ఆ యొక్క సమయం అయితే రాదనే విషయాన్ని గమనించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనిద్దాం. మనుషులను చంపేటువంటిది భయంకరమే, శరీరాల్ని చంపేటువంటిది భయంకరమే, కానీ ఆత్మను చంపేది ఇంకా భయంకరము. అది ఏంటిది? అది పాపం అనేటువంటి వైరస్. పాపం అనేటువంటి వైరస్ దేని నుంచి మనం విడిపించబడాలి, దేని నుంచి మనం రక్షించబడాలి, దేని నుంచి మనం స్వస్థపరచబడాలి? ప్రేమైన దేవుని బిడ్డరా, ఆలోచించాలి, ఆలోచించాలి. దీనికి టెస్ట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? కరోనా వైరస్కి టెస్ట్ బహుశా కొన్ని ల్యాబ్స్లో జరుగుతుందేమో. మన విజయవాడలో కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో పెట్టారట ఈరోజు మార్నింగ్ నాకు తెలిసింది. ఇక్కడ కూడా టెస్ట్ మొదలుపెట్టారు, టెస్టింగ్ చేస్తున్నారని. గమనించండి, ఇక్కడ పెట్టి ఉంటారు, కొన్ని సెంటర్స్ ఉంటాయేమో, కానీ పాపానికి విరుగుడు, పాపాన్ని టెస్ట్ చేసేటువంటిది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో టీకా వచ్చింది, కరోనా వైరస్కి టీకా వచ్చింది, రండి రండి అంటే పరిగెత్తుకుని వెళ్తాం మనం. దేనికి? టీకా వేయించుకోవడానికి. అమ్మో నాకు రాకూడదు కరోనా వైరస్, అమ్మో నాకు ఫ్లూ రాకూడదు, అమ్మో నాకు డెంగ్యూ రాకూడదు, అమ్మో నాకు ఆ రోగం రాకూడదు, ఈ రోగం రాకూడదని రోగాల నుంచి తప్పించుకోవడానికి టీకాలు వేయించుకోవడానికి ఓ లైన్లో పరిగెడతాం. ఒకవేళ కనుక అది ఇప్పుడు వస్తే విజయవాడ. పాపానికి వ్యాక్సిన్ ఉందండి, పాపమనే ఊబిలో పడిపోయారండి, పాపమనే కుష్టుతో మీరు నిలిగిపోతున్నారండి. వ్యాక్సిన్ ఇక్కడుంది రండి అంటే ఒక్కడు రాడు. కరోనా వైరస్ ఈజ్ కమింగ్, కమ్ ఐ విల్ టెల్ యూ హౌ టు బీ సేఫ్, కమ్ ఐ విల్ టెల్ యూ హౌ టు బీ క్లీన్. రండి, మీరు చేతులు కడుక్కోండి, కాల్ చేస్తే చాలు వస్తుంది. ఏమని ఏమొస్తుందండి అని మొదలవుతుంది. మొదలయ్యి కరోనా వైరస్ నుంచి మనం తప్పించుకోవడం సాధ్యమే, మీరు చేతులు కడుక్కోండి. పాపం అనే వైరస్ నుంచి మనం తప్పించుకోవడం సాధ్యమే, మీరు హృదయాలు కడుక్కోండి, చెప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం అనే వైరస్ నుంచి తప్పించుకోవడం సాధ్యమే,
మీరు హృదయాలు కడుక్కోండి. మీరు చనిపోకుండా ఈ యొక్క పాపమైనటువంటి వైరస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా, ఇన్ఫెక్ట్ చేయకుండా, మిమ్మల్ని రోగస్తులుగా చేయకుండా, ఆత్మీయ రోగస్తులుగా చేయకుండా, మీ ఆత్మను ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడనీయకుండా రక్షించగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది నా యేసయ్య రక్తం. అదే వ్యాక్సిన్ ప్రపంచానికి. స్తోత్రం, హల్లెలూయా. కరోనా వైరస్కి వ్యాక్సిన్ వస్తుందని పరిగెడతాం కదా, మరి యేసు వస్తున్నాడు, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, రండి రక్షణ పొందండి అంటే మాకొద్దు అనేటువంటి వారు మనకు కనబడతా ఉన్నారు. ఆత్మరక్షణకి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు ఇక్కడ. శరీర స్వస్థత ఆత్మరక్షణకి ఇంపార్టెంట్ ఇవ్వడం లేదు ఇక్కడ. బాగు శరీరానికి బాగా ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. ప్రేమని దేవుని బిడ్డలారా, సిన్ ఇస్ ద డీసీస్, క్రైస్ట్ ఇస్ ద క్యూర్. స్తోత్రం. సిన్ ఇస్ ద డీసీస్, ఇట్స్ అ వైరస్, కేమ్ ఫ్రమ్ ఆడమ్ అండ్ ఈవ్, హవ్వ ఆదాముల నుండి సమస్త మానవాళికి వచ్చిందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మానవుని యొక్క అవిధేయత నుండి సమస్త మానవాళి ఏమయ్యారు, పాపులుగా మారారు. ఒక మానవుని యొక్క అవిధేయత, ఆదాము యొక్క అవిధేయత సమస్త మానవాల్ని పాపులుగా మార్చింది. ఒక మానవుని విధేయత అంటే యేసు క్రీస్తు ప్రభువుకి విధేయత సమస్త మానవాళిని రక్షణలోకి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని చూస్తూ ఉన్నాను, చూస్తూ ఉంటే నాకు ఇట్లాంటివి కనబడతా ఉన్నాయి, ఇలాంటి కొన్ని పిక్చర్స్ కనబడతా ఉన్నాయి. ఏంటో తెలుసా, ఏం చేస్తున్నారు, ఒక గన్ పెట్టి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గన్ అంటే అది మరి ఫీవర్ తెలుసుకునే గన్నో లేకపోతే కరోనా వైరస్ లక్షణాలు తెలుసుకునే గన్నో, ఇలా గన్ పెట్టి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని పాయింట్స్ కంటే తక్కువ ఉంటేనేమో వారికి లక్షణాలు లేనట్టు, ఉంటేనేమో ఎక్కువ ఉంటేనేమో ఉన్నట్టు అలా లెక్క పెడతా ఉన్నారు. ఇలా చూస్తూ ఉన్నారు. స్కానింగ్, దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. చెప్పండి ఒకసారి ఏంటనేది చెప్పండి. కమ్ హియర్ బ్రదర్, కమ్ హియర్. ఒక వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా స్కాన్ చేసి చూడాలేమో, పాపం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా స్కాన్ చేసి చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెన్ ద బైబిల్ ఈజ్ ఆన్ యువర్ హెడ్, వెన్ ద బైబిల్ స్కాన్స్ యువర్ హార్ట్, యువర్ మైండ్, ఆల్ ద సిన్ వైరస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ నీ యొక్క మనస్సుని స్కాన్ చేస్తుంది, బైబిల్ నీ యొక్క హృదయాన్ని స్కాన్ చేస్తుంది. నీలో ఎంత పాపం ఉందో, ఎంత పాపమైన వైరస్ ఉందో, నువ్వెంత శోకించబడుతున్నావో, ఎంత బాధపడుతున్నావో, నీ ఆత్మ నువ్వు ఎంత నెలకొట్టుకుంటున్నావో, నువ్వు ఏ విధంగా నరకానికి వెళ్ళబోతున్నావో బైబిల్ నీకు తెలియజేసి క్యూర్ను కూడా ఇస్తుంది. ఈ స్కాన్ ఆఫ్ ద బైబిల్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని స్కాన్ చేసేది దేవుని గ్రంథం. థ్యాంక్ యూ బ్రదర్, కూర్చోండి. హల్లెలూయా. అందరూ నోటికి ఏం వేసుకుంటున్నారు చెప్పాలి, నోటికి ఏం వేసుకుంటున్నారు, నోటికి ముక్కు నోరు రెండు మూసుకొని ఇట్లాగా ఇలా మూసేటువంటి మాస్కులు వేసుకుంటున్నారు. దొరకట్లా విజయవాడలో, ఎక్కడ విజయవాడలో దొరకట్లా, నువ్వు ఎక్కడికి వెళ్ళిన దొరకట్లా. ఉన్నాయండి మాస్కులు? లేవండి. శానిటైజర్లు ఉన్నాయా? లేవండి. హ్యాండ్ వాష్లు ఉన్నాయా? అయిపోయినాయండి, వచ్చినాయి, హాఫ్ అన్ అవర్లో అయిపోయినాయండి. వచ్చేసి కొట్లు కొట్లు తీసుకెళ్ళిపోతున్నారు. భయం, కొంతమంది భయం వేసేస్తుంది. ఏమన్నా తెలుసా, అమ్మో ఏం ముట్టుకున్నాను నేను, లిఫ్ట్ వెళ్ళారు, అమ్మో దాన్ని ముట్టుకోకూడదు, ఎట్ట నొక్కాలి, ఎట్లా కనబడుతుంది కదా, అంటుద్దు కదా, భయమా? నీ శరీరాన్ని చంపేదానికి భయపడుతున్నావా? భయపడాలి, భయపడాలి, భయపడాలి. కానీ నీ ఆత్మను చంపేదానికి ఇంకెంత భయపడాలి? ముక్కులకు నోటికి కాదు వేసుకునేది, మాస్క్ హృదయానికి వేసుకో మాస్క్. దేవునికి స్తోత్రం. దేనికి వేసుకుంటావు మాస్క్ నువ్వు? అమ్మా దేనికి వేసుకోవాలి మాస్క్? హృదయానికి వేసుకోండి మాస్క్. హృదయం ఎక్కడుంటుంది? ఇక్కడ కాదులే, ఇక్కడ మన మెదడు అనుకోండి. మీకు అర్థమయ్యేలాగా రెండు కూడా నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ హృదయానికి వేసుకోండి మాస్క్, అప్పుడు వైరస్ నీకు రాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ నువ్వు చదివినట్లయితే పాపం నీ యొద్దకు రాదు. పాపం నీ దగ్గర ఉంటే బైబిల్ నీ దగ్గరకు రాలేదు.
బైబిల్ నీ దగ్గర ఉంటే పాపం ఎందుకు రాదు? దేవునికి స్తోత్రం. పరిశుద్ధత ఉంటే పాపం నీ ఎందుకు రాదు? కొంతమంది కొనుక్కున్నారు, నేను కూడా కొనుక్కున్నా శానిటైజర్. ఎప్పుడు జోబులు పెట్టుకొని తిరుగుతా ఉన్నా నేను కూడా. సడన్గా ఎక్కడ ఎవరికైనా షేకన్ ఇచ్చాను, అమ్మో షేకన్ ఇచ్చేసాను బాబు, వెంటనే టచ్కొని ఉప్పు తీయడం, కొంచెం వేసుకోవడం, ఇలా వేసుకోవడం, అదొక కంఫర్ట్. అసలు అందులో వైరస్ పోయిందో లేదో ఎవరికి తెలియదు, కానీ కంఫర్ట్. ఏంటి శానిటైజర్తో చేయటం అనుకున్నాను, అమ్మయ్యా అవుట్ ఆఫ్ ద డేంజర్. మళ్ళీ ఎవరినో పట్టుకోవడం, మళ్ళీ ఏదో ఒకటి పట్టుకోవడం, మళ్ళీ చేయదడుచుకోవడం. కడుక్కోవాల్సిన చేతులు, ఉంచుకోవాల్సింది నీ పరిశుద్ధత ఇక్కడ కాదు, అవుటర్ కాదు, ఇన్నర్. ఒకవేళ నువ్వు కరోనా వైరస్ వచ్చి నువ్వు బాధపడుతున్నా కానీ, ఒకవేళ సిన్ వైరస్ నుంచి నువ్వు తప్పించుకుంటే పరలోకానికి వెళ్తావు. చెప్పులు కొట్టిన దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కనుక కరోనా వైరస్తో బాధపడుతున్నప్పటికీ కూడా నీ హృదయము సిన్ వైరస్ నుంచి తప్పించుకొని దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములోని వాక్యముల ద్వారా, బైబిల్లోని వాక్యముల ద్వారా నీ హృదయం ప్రొటెక్ట్ అయిందనుకోండి, ఇదిగో నీ ఆత్మ పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. శరీరాన్ని చంపేదానికోసం కాదు, ఆత్మను చంపేదాని కొరకు మనం భయపడాలా? అఫ్కోర్స్ మనం జాగ్రత్తగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి, అది ముఖ్యమే. కానీ ఇది ఇంకా ముఖ్యం, ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని హల్లెలూయా. మార్కు సువార్త 7:1 నుంచి మనం చదువుదాం. ఇక్కడ కూడా చేతులు గడిగే ప్రాబ్లమే, చదువుదాం. ఇక్కడ కూడా చేతులు గడిగే ప్రాబ్లమే, ఇక్కడ కూడా బైబిల్లో మీకు మరలా చేతులు గడిగే ప్రాబ్లం చూపిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 7:1 యేసుక్రీస్తు చెప్పిన మాట, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యుద్ధకు కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగు కొనని చేతులతో, ఏదంట అపవిత్రమైన చేతులతో అనగా కడుగు కొనని చేతులతో. చూసారా, చేతుల యొక్క పరిశుభ్రత అప్పటి నుంచే ఉంది. ఏమండి, చాలామంది మరి చేతులు కడుక్కోకుండానే తినేస్తూ ఉంటారు. ఆ యూదులకు కూడా ఆచారం ఉంది, చేతులు కడుక్కొని తినాలి, పరిశుద్ధత అది అది అందరికీ ఇంపార్టెంట్, దేవుడు చెప్పిన మాట. కాబట్టి చేతులు కడుక్కోకుండా వారు భోజనము చేశారు, చేతులతో, చేతులు అనగా కడుగని చేతులతో భోజనము చేయడం చూచిరి. 3వచనం, మార్కు సువార్త 7:3 పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగు కొంటేనే కానీ భోజనము చేయరు, మరియు వారు సంతతి నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన్ని అడిగిరి. ఇది కూడా మళ్ళీ అక్కడ హ్యాండ్ వాష్ ప్రాబ్లమే. చూసారా, ఇట్స్ అ హ్యాండ్ వాష్ ప్రాబ్లం. ఐ డోంట్ నో, యునో ఐ వాజ్ థింకింగ్ అండ్ గాడ్ స్పోక్ టు మీ, ఇట్స్ అ హ్యాండ్ వాష్ ప్రాబ్లం అగైన్ ఇన్ జీసస్ టైమ్స్. యేసు క్రీస్తు ప్రభువారు నరావతరికి లోకంలో ఉన్న కాలంలో కూడా అదే సేమ్ ప్రాబ్లం, హ్యాండ్ వాష్ ప్రాబ్లం. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని ఇక్కడ సపోర్ట్ చేశాడులే, కానీ గమనించండి, ఆయన చెప్పినటువంటి మాటల్లో కొన్ని విషయాలు నేను చెప్పదలిచాను. మనం ఆయన కడుక్కోవద్దని అన్నాడని నేను చెప్పడం లేదు, దయచేసి మీ అందరు కూడా చేతులు కడుక్కోండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్, ఇట్స్ ఇంపార్టెంట్. 6వచనం చూద్దాం, అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచిదురు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులై నా మిమ్మును గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచు ఉన్నారు. 9వచనం, మరియు ఆయన మీరు పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలనని, తండ్రినైను తల్లినైను దూషించడానికి మరణశిక్ష విధింపాలని మోషే చెప్పును కదా, ఆయనను మీలో మీరు ఒకడు తన తండ్రినైను తల్లిని చూచి నా వలన నీకు ప్రయోజనం మగునది ఏదో అది నాకు కోర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తన తల్లికైనను వానిని ఏమీయూ చేయనీయక మీరు నియమించిన పారంపర్యాచారం వల్ల దేవుని వాక్యం నిరర్ధకము చేదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను.
కిందకు వచ్చినట్లయితే మనము 18వ వచనంలో వారితో ఇట్లని ఇట్లను మీరును ఇంత అవివేకులై ఉన్నారా, వెలుపల నుండి మనుషునికి లోపలికి పోనదేదియు వారిని అపవిత్రపరచజాలదని మీరు గ్రహింపకున్నారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేతులు కడుక్కోకుండా తింటే అంత డేంజర్ కాదు అన్నట్లు అప్పుడు అప్పుడున్నటువంటి సందేశం ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పటికి దానికి మనం పోల్చి చెప్పడం కుదరదే, కానీ చెప్తున్నాను అప్పుడున్నటువంటి సందేశం. అయినా మనం ఏం తింటే, ఒకవేళ మనం చెడ్డుది అని తింటే అది దేహమును ఏం చేస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి చేయగడుక్కోవడం మంచిదే, డిస్ ట్రూ, చేయగడుక్కొని తినాలి మంచిదే. మన చేయగడుక్కోకుండా తిన్నంత మాత్రాన, మనం చెడువి తిన్నంత మాత్రాన మనకేమవుతుందంటే మన శరీరానికి అవి నష్టం కలుగు చేస్తాయి, డెఫినెట్లీ. 19వ వచనం, అది మన హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడివిపెట్టబడను, ఇట్లు అది భోజన పదార్థాలన్నింటినీ అపవిత్రపరచును. 20వ వచనం, మనుషులు లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల్లో నుండి వచ్చేది మనుషుని ఏం చేస్తుందంట, అపవిత్రపరుస్తుంది. మనుషుల్లో నుండి వచ్చేది అంటే ఏంటో తెలుసా, అంటే నోట్లో నుండి వచ్చేదని కాదు ప్రేమ దేవుని పెట్టారా, లేదా మనుషులకు వ్యాప్తి చేసినటువంటి కరోనా వైరస్ ఎట్లాంటి వైరస్లు కాదు, ఎబోలా వైరస్ ఎట్లాంటివి కాదు. గమనించండి, ఆయన మాట్లాడేది హృదయం గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హృదయం గురించి మాట్లాడుతున్నాడు. పీపుల్ ఆర్ వరింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్స్ అండ్ ఫిజికల్ వైరసెస్. అఫ్ కోర్స్ వీ నీడ్ టు వరీ, నిజమే మనం వరీ అవ్వాలి, మనం చింతించాలి. కానీ దానికంటే ఎక్కువగా మనం ఆత్మీయ విషయంలో వశమై, ఆధ్యాత్మిక విషయమై, ఆత్మల రక్షణ విషయమై మరింతగా మనం చింతించాలని దేవుని మాటలో తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ అంటాడు, మనుషుని లోపల నుండి బయలువెళ్ళింది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, ఎక్కడి నుంచి, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా, ఈ చెడ్డవన్నీ మనిషిని హృదయములో నుండియే, లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. దేవునికి స్తోత్రం. మూతికి మాస్క్ కట్టుకోవడం కాదు, హృదయానికి కట్టుకోవాలా. హల్లెలూయా. చేతులు కడుక్కోవడం కాదు, హృదయాన్ని కడుక్కోవాలా. నీకు సిన్ వైరస్ తాకకుండా, పాపం అనేటువంటి ఆ వైరస్ తాకకుండా, ప్రతి ఒక్కరూ ఆల్రెడీ పుట్టడంతోనే జన్మ పాపము కర్మ జన్మ పాపంతో పుట్టారు. అందరము కూడా పుట్టుకతోనే పాపులముగా జన్మించాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ పుట్టుకతోనే వచ్చినటువంటి ఈ వైరస్ని మరో పుట్టుకతో మనం వదిలించుకోగలము, అది ఆధ్యాత్మిక జననము. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ ద స్పిరిట్, నువ్వు దేవుని ఆత్మలో జన్మించిన దానివైతే, వాడివైతే, నువ్వు రెండవ అనేటువంటి అగ్నిగుణాన్ని తప్పించుకోగలవు. దేవునికి స్తోత్రం. దేంతో స్కాన్ చేసుకోవాలి నువ్వు, ఏమా దేంతో స్కాన్ చేసుకోవాలి, ఈ ఏమన్నా వేరే ఉన్నాయా నీలో పాపం ఉందని చెప్పడానికి వేరే స్కాన్స్ ఏమైనా ఉన్నాయా, ఇహలోకంలో ఏమన్నా ఏమంటారు ఎలక్ట్రానిక్ థింగ్స్ అని బయట పెడతాయా తెలుసా. మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే వినాలి, కొన్ని విమానాశ్రయాల్లో మనిషి నడుచుకుంటూ వెళ్తుంటే స్కెలిటన్తో సహా స్కాన్ చేసి చూపిస్తాయి, స్కెలిటన్ చూపించేస్తాయి. అంటే ఏమన్నా ఆయుధాలు మోసుకెళ్తున్నాడా అని మొత్తం స్కెలిటన్తో సహా చూపిస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి పాపమును, కుయుక్తిని, కుట్రని ఓన్లీ దేవుని గ్రంథం మాత్రమే స్కాన్ చేయగలదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొన్న చూసా హోమ్ మినిస్టర్ గారి యొక్క ఆఫీస్లోకి వెళ్ళే ముందు ఒక గార్డు అని చల్లుతున్నాడు, ఏంటిది శానిటైజర్. అందరూ ఇట్లా అనుకుని లోపలికి వెళ్తున్నారు, ఇలా అనుకుని లోపలికి వెళ్తున్నారు, ఒకళ్ళు స్కాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్కానింగ్ సెంటర్ ఏది తెలుసా, దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధి, అది నీ ఇంట్లో అవ్వచ్చు, నీ ఆఫీసులో అవ్వచ్చు. నువ్వు ఎక్కడైతే నీ హృదయాన్ని దేవుని ముందు పెట్టి పరిశీలించయ్యా, పరీక్షించయ్యా, పరిశోధించయ్యా,
అంటావో అక్కడ దేవుడి స్కానింగ్ మొదలవుతుంది నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుళ్ళుపోయిన యాపిల్ నువ్వు తింటావా? కుళ్ళుపోయినటువంటి మ్యాంగో తింటావా? కుళ్ళుపోయినటువంటి అరటిపండు తింటావా? అట్లాగే కుళ్ళుపోయిన హృదయం దేవునికి అవసరం లేదు. ప్రతిదినం కడుక్కో. ప్రతిదినము నువ్వు ముక్కుకి నోటికి మాస్క్ కాదు, హృదయానికి వేసుకో. పాపపు వైరస్ నుంచి బయటపడు. దేవుడు నిన్ను తన యొక్క రాజ్యంలో తీసుకురాని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చూస్తూ ఉంటే వీధుల్లో ఏం చేస్తున్నారో తెలుసా? కొన్ని ఆ యొక్క కరోనా వైరస్ చనిపోవడానికి చల్లుతూ ఉన్నారు. కొంచెం పొగ చేస్తూ ఉన్నారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి వాటిని అన్నింటిని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? స్ప్రెడ్ చేస్తున్నారు. నేను విన్నాను సౌదీలో కూడా హెలికాప్టర్ నుంచి ఆ యొక్క వైరస్ని చంపేసేటువంటి ఆమ్లాలు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి వాటిని చల్లుతున్నారట. యూనో ఇళ్ళ మీద ఆ యొక్క వీధుల గుండా మొత్తం చల్లుతున్నారట. చూస్తానండి, ఇంకొన్ని రోజులు అయితే మన ఇళ్ళ ముందు కూడా వచ్చేస్తారు. మనకు కూడా అలాగే చేయబోతున్నారని నాకు కూడా వినపడింది. ఏంటిది స్ప్రెడ్డింగ్? ఏం స్ప్రెడ్డింగ్ చేస్తున్నారు? కరోనా వైరస్ చంపేయడానికి స్ప్రెడ్ చేస్తున్నారు. ఏం స్ప్రెడ్ చేస్తున్నారు? దాన్ని చంపేసేటువంటిది. మనం ఏం స్ప్రెడ్ చేయాలి తెలుసా? మనం ఏం స్ప్రెడ్ చేయాలి? స్ప్రెడ్ ద గాస్పుల్ టు కిల్ ద సిన్ వైరస్. చెవులు కూడా మహిమ పరుద్దాం. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? దేవుని సువార్తను స్ప్రెడ్ చేయాలి. దేవుని సువార్తను వెదజల్లాలి. వీధులు గుండా ఎంతోమంది ఈ పాపపు వైరస్తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. మార్కెట్లో ఉన్నారు, షాపింగ్ మాల్స్లో ఉన్నారు, అనేకమైన ప్రాంతంలో ఉన్నారు, నువ్వు చేసేటువంటి జాబ్ దగ్గర ఉన్నారు, ఆఫీసులో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. నువ్వు సువార్త అనే వైరస్ని ఏం చేయాలి? చెప్పండి. వెదజల్లాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న పాపం అనేటువంటి వైరస్ చనిపోవాలా. స్తోత్రం, హల్లెలూయా. స్ప్రెడ్ ద గాస్పుల్ బికాస్ జీసస్ ఈజ్ గోన్ టు కమ్. హల్లెలూయా. బికాస్ హిస్ జడ్జ్మెంట్ డే ఈజ్ గోన్ టు కమ్. ఆయన యొక్క తీర్పు దినం రాబోతుంది. యేసు రాబోతున్నాడు. ఈ భూలోకం మీదకి శ్రమ రాబోతుంది. ఇప్పుడు చూసేటువంటి తెగులు కంటే అతి భయంకరమైన తెగులు ఈ యొక్క శ్రమల కాలంలో రాబోతున్నాయి. యేసు క్రీస్తు ప్రభువారు రహస్య రెక్కలో వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు విడువబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రమల కాలంలో పాల్పంపులు పొందాల్సిన అవసరం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేనికి భయపడాలి నువ్వు? అఫ్కోర్స్ నీ శరీరానికి హాని చేసేదానికి నువ్వు భయపడాలి, నిజమే. దానికంటే నీ ఆత్మకు హాని చేసేదానికి నువ్వు మరింతగా భయపడాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పారు, ఏమైనా తెలుసా? స్ప్రెడ్ ద గాస్పుల్, ఇదిగో సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేక మంది నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి. ఇదిగో నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరిచి వెళుతున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏ కరోనా వైరస్ ఉండదు, ఎటువంటి ఎబోలా వైరస్ ఉండదు, ఎటువంటివి ఉండవు. మనం దేవునితో సహవాసం చేస్తాము. ఆయన మనతో, మనం ఆయనతో కలిసి సహవాసం చేసి నిత్యత్వం. దేవుడు అడుగుతున్నాడు, చూసారా? వెన్ యూ లుక్ ఎట్ ద పిక్చర్, ఇంతకుముందు నేను చూపించింది మీరు చూస్తే అక్కడ కరోనా వైరస్ సోకినటువంటి ఆ దేశాలు అక్కడ చూపించాడు. ఇది మ్యాప్. ఓకే, ఈ దేశాల్లో ఇంతమంది చనిపోయారు అనమాట, ఇంతమంది ఎఫెక్ట్ అయ్యారనమాట, ఇంతమంది కేసులు నోటీస్ అయినాయి అనమాట. అని ఇది ఒక మ్యాప్. కానీ ఈ మ్యాప్ ఏంటో తెలుసా? ఎక్కడా ఖాళీ లేదు. ప్రపంచమంతా పాకేసింది. ఏంటి వైరస్? చెప్పండి, ఏంటండి వైరస్? పాపం అనే వైరస్. ప్రపంచం మొత్తానికి కావాలి యేసు అనే వ్యాక్సిన్. హల్లెలూయా.
చెప్పులు కొడితే మహిమ పొందుతాం. హల్లెలూయా. జీసస్ ఈజ్ నీడెడ్. జీసస్ ఈజ్ ద వ్యాక్సిన్ ఫర్ ద సిన్ డిసీజ్, ఫర్ ద సిన్ వైరస్. మై డియర్ ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్ ఇన్ యూట్యూబ్, మై డియర్ ఫ్రెండ్స్ హూ ఆర్ వాచింగ్ ఇన్ ఫేస్బుక్, మై డియర్ ఫ్రెండ్ హూ ఆర్ వాచింగ్ టుడే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అవును, మనం కరోనా వైరస్ గురించి చింతించాలి, ప్రార్థించాలి. ప్రపంచం కొరకు మనం ప్రార్థించాలి, మానవ జాతి నిలబడినట్లుగా ప్రార్థించాలి, ప్రభువా కరుణ చూపు అని ప్రార్థించాలి. దానికంటే ఎక్కువగా పాపంతో నీ కళ్ళ ముందే సిన్ ఎఫెక్ట్ అయిపోయి నడుస్తున్నటువంటి అనేక మందిని నువ్వు చూడగలిగితే వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, వారికి దేవుని సువార్తను స్ప్రెడ్ చేసి వారిని రక్షిస్తావు. చెప్పులు కొడితే మహిమ పొందుదాం. హల్లెలూయా. If you can see the people who are affected by sin in your eyes, you will surely pray for them. You will surely pray for them. Workers nu prarthan chestavu kabatti priyam devuni bidda ee roju devudu na dwara neeku pilupu nistha unnadu. Andarum kuda kallu mooskundam. Let's pray for the world. Let's pray for the world, my friends. Let's pray for the world. Evaraithe corona virus chethe baadha padutunnaro vaaru gunchi prarthan chedam. ఏ దేశాలైతే బాధపడుతున్న వాడి గురించి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిల్చోండి. దట్ ఇస్ ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ టుగెదర్. ఎవ్రీబడి స్టాండ్ టుగెదర్. మీ చేతులు పైకి ఎత్తి ఆకాశం వైపు ఎత్తి దేవుని అడుగుదాం. లార్డ్, విల్ యూ ప్లీజ్ షో యువర్ మర్సీ. లార్డ్, ప్రభా నీ కరుణ, నీ కరుణ, ప్రభా నీ కరుణ చూపించువా, చూపించువా, ప్రభా నీ కరుణ చూపించువా. మానవ జాతి నశించిపోతుంది తండ్రి. ఈ శరీరాన్ని చంపేసేటువంటి కరోనా వైరస్ అటువంటిది ఇక చాలు తండ్రి. కెన్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ లార్డ్. లార్డ్, కెన్ యూ లుక్ ఎట్ ద పీపుల్ హూ ఆర్ బీయింగ్ పరిష్డ్ వితౌట్ సాల్వేషన్ ఇన్ హోల్ వరల్డ్ ఫాదర్. ఈ యొక్క సర్వ ప్రపంచంలో రక్షణ పొందకుండా కరోనా వైరస్ చేత పీడింపబడి బాధపడి చనిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు, చనిపోతున్నారు ఉన్నారు తండ్రి. వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను టుడే. లార్డ్, ఐ ప్రే ఫర్ దెమ్. తండ్రి, ఇక్కడ ఉన్న మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేస్తున్నాం. అండ్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ టుడే ఇన్ లైవ్ ఇన్ యూట్యూబ్ లైవ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ లార్డ్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ దెమ్ ఫాదర్. వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అట్లాగే దానికంటే భయంకరమైనటువంటిది ఎవరు కూడా తగ్గించినటువంటిది, ఎవరు కూడా స్కాన్ చేయలేటువంటిది, నీవు మాత్రమే కలిగినటువంటి వ్యాక్సిన్ కలిగినటువంటి గొప్ప దేవుడు నాయన. అది పాపపు రోగము, పాపపు వైరస్ తండ్రి. ఆ వైరస్ నుంచి విడిపించబడటానికి నా ప్రీబిడ్లందరికీ కూడా సహాయం చేయి తండ్రి. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ కరోనా వైరస్ చేత బాధపడుతున్నారో వారికిను, మరి ఎవరైతే ఇంకా రక్షించబడకుండా ఇంకా నా దగ్గర రాలేదు కదా, నాకు ఇంకా సోకలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకొని జీవిస్తున్నారు వారందరికీ కూడా తండ్రి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. వారికి మీరు ఒక హెచ్చరికగా ఈ యొక్క సందేశాన్ని ఉన్నట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ కొన్నాళ్ళు తెలియజేస్తున్న మీ యొక్క రాత్రికాల సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు. ఎన్నో గొప్ప సత్యాలు మాకు తెలియచేశాం నాయన. అయ్యా, బయటకు కనబడేటువంటి ఈ వైరస్ నాయన ఎంతో ప్రమాదకరమైంది. అవును నాయన, లక్షల కొలదిగా చాలామంది ఎఫెక్ట్ అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారు. వారు హాస్పిటల్లో కొన ఊపిరితో బాధపడుతున్నారు తండ్రి. ఎప్పుడు చనిపోతారో తెలియదన్నట్టుగా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది చనిపోతున్నారు. మా దేశంలో కూడా ఇది విజృంభిస్తుంది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో దేవుడి యొక్క కరోనా వైరస్ని ఆపును గాక. ప్రభానికి ఏది అసాధ్యమైంది ఏది లేదు నాయన. యువర్ బ్లడ్ ఈజ్ సఫిషియంట్ లార్డ్. నీ రక్తము ఆపగలదు తండ్రి. ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మా కోరిక నాయన, మా కోరిక మన్నించు తండ్రి. త్వరగా దీనికి ఒక ముగింపు పలకమని అడుగుచున్నాం తండ్రి. సహాయం చేయండి మా ప్రియబిడ్డలు. ఎవరైతే ప్రభా ఈ పాపం అనేటువంటి వైరస్ చేత, ఎవరైతే ఈ పాపం అనే వైరస్ చేత బాధపడుతున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. వారిని వారిని పరీక్షించుకోవడానికి దేవుని వాక్యము ద్వారా వారు స్కాన్ చేసుకోవడానికి, తమను తమను పరిశుద్ధపరచుకోవడానికి, వారి హృదయంలో కడుక్కోవడానికి ఈ దైవ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటలు చాలా పవిత్రమైనవని, కడిగి పరిశుద్ధపరచగల శక్తి కలిగినటువంటివని వారు నమ్మి విశ్వసించి ముందుకొచ్చినట్లుగా సహాయం చేయండి. మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభా నీ ఎదుట పరిశుద్ధులుగా కనబడి నీ దైవ సన్నిధికి నాయన చేరినట్లుగా కృపను అనుగ్రహించండి. మనుషుని మానవ హృదయ మానవ శరీరాన్ని చంపేదానికంటే
మనిషిని యొక్క ఆత్మను చంపేదనేటువంటిది సిన్ వైరస్ చాలా డేంజరస్ అనే విషయాన్ని మేము చదివాం, మేము తెలుసుకున్నాం. దీని నుంచి మేము బయటపడడానికి సహాయం చేయమని మీరు ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.